హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, ధర్మ సందేహాలు కార్యక్రమం అండి. చెప్పండి అమ్మా, మీరేం తెలుసుకుందాం అనుకుంటున్నారు? మేము పవన్ మాట్లాడుతున్నామండి మేడం. అవునా, మీ పేరమ్మా? పేరు లక్ష్మి అండి, పవన్ మాట్లాడుతున్నాం మేడం. లక్ష్మి గారు చెప్పండి, మీ సందేహం ఏంటి? మా సందేహం, రోజు ఉదయం సూర్య నమస్కారం చేసుకునేటప్పుడు సూర్య అగ్నిహోత్రం చదువుకోవచ్చా లేదా గురువారం నడుస్తాం మేడం. అలాగేనమ్మా, సూర్య నమస్కారాలు చేసేటప్పుడు అష్టోత్రం చదవచ్చా అని అడుగుతున్నారు. భగవంతుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు పరమాత్మ నామాన్ని సంకీర్తన చేసుకోండి. అష్టోత్తరము కావచ్చు, సహస్రనామం కావచ్చు, లక్షణామాలు కావచ్చు. అంటే ఆదిత్య హృదయం చదివితే బాగుంటుందా లేకపోతే ఇది ఆదిత్య స్తోత్రం చేసుకోండి. రాష్ట్రం ఏంటి అంటే సూర్యుడు ఎవరు? నారాయణుడు కదా. అనుమానం ఏంటి? ధ్యేయస్థుగా సవితృమండల మధ్యవర్తి నారాయణ, ఆయన ఆయనే కదా. మనకు ఇవన్నీ రూపాలు మనం ఏర్పరచుకొని పేర్లు పెట్టుకున్నాం. అన్ని పేర్లు సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. అన్ని నదుల తీర్థాలు జలాలు ఎలా సముద్రంలో చేరుతాయో, మీరు ఏ దేవుడికి నమస్కారం చేసినా, ఏ దేవుని స్తోత్రం చేసినా, ఏ భగవంతుణ్ణి ఆరాధించినా అది చేరేది నారాయణునికి. ఏమిటి కారణము? దేవతలందరూ ఆయనలోనే ఉన్నారు కదా. సర్వదేవమయో విష్ణు, సర్వతీర్థమయ అర్ణవ, సకల దేవతా స్వరూపం శ్రీమన్నారాయణుడు, సకల జలస్వరూపం సముద్రం. కాబట్టి మీకు ఏ స్తోత్రం నోటికొస్తే ఆ స్తోత్రం చదువుకుంటూ ఆ స్వామిని ఆరాధించండి. శివాలయానికి వెళ్ళి నారాయణ అనకూడదా? కోపడతారా? విశ్వ వెళ్ళావు శివ అనకూడదా? స్పష్టంగా చెప్పాడు, మద్భక్త యహ శివం ద్వేష్టి శివభక్తశ్చ మాంతథ ఉభౌతవు నరకం యాత అన్నాడు. శివభక్తుడైన వాడు నన్ను ద్వేషించిన, నా భక్తుడు శివుణ్ణి ద్వేషించిన, వారిద్దరూ నరకానికి వెళ్తారు. మనకెందుకు కొట్లాట? పరమాత్మ ఆయన ఇష్టం. తమోగుణం ఈ రూపం, సత్వగుణం ఆ రూపం, రజోగుణం ఇంకో రూపం, నిర్గుణం నారాయణుడు. నచ్చడం నచ్చకపోవడం నీ ఇష్టం. కాబట్టి అలాంటి వాటి జోలికి వెళ్లకుండా నీకు మనస్సుకు బుద్ధికి నచ్చినటువంటి తోచినటువంటి స్వరూపాన్ని ఆరాధించు, ప్రేమతో ఆరాధించు. మళ్ళీ చెప్తున్నాను, కోరికతో కాదు, ప్రేమ.